Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ రాజధాని సత్తా చాటేలా మోడీ విశాఖ టూర్కు వైసీపీ భారీ ప్లాన్. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధానికి విశాఖ మరోసారి కేంద్ర బిందువు కాబోతోంది. రేపు ఎల్లుండి విశాఖలో జరిగే ప్రధాని మోడీ పర్యటనను ఇందుకు వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగానే ఇది అధికారిక పర్యటన అని రాజకీయం చేయొద్దంటూ విపక్షాలకు వార్నింగ్ ఇచ్చేసింది. ఇప్పుడు చివరి నిమిషంలో ఎదురవుతున్న ట్విస్టులు కాస్త ఆందోళన కలిగిస్తున్నా అంతిమంగా ఈ టూర్ను తమకు అనుకూలంగా వాడుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ రేపు సాయంత్రం విశాఖ రాబోతున్నారు. అనంతరం శోభాయాత్ర పేరుతో రోడ్డు షో నిర్వహించి అది పూర్తయ్యాక విశ్రాంతి తీసుకుని ఎల్లుండి విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో బీజేపీ విపక్ష పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉండటం ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు నెరపలసిన పరిస్థితి వైసీపీకి ఈ పరిస్థితి కల్పిస్తోంది. దీనితో మోడీ టూర్ను విజయవంతం చేయడం ఇప్పుడు వైసీపీకి తప్పనిసరిగా మారింది. ప్రధాని మోడీ విశాఖ టూర్ పూర్తి అధికారిక కార్యక్రమమే, అంటే ప్రోటోకాల్ లేనిదే ఈ టూర్లో ఎవరూ పాల్గొనేందుకు అవకాశం ఉండదు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్షాలకు మరోసారి గుర్తు చేశారు. కాబట్టి దానిపై రాజకీయాలు చేయొద్దంటూ ముందుగానే విపక్షాలకు బంధం వేశారు. దీనికి తగ్గట్టుగానే మోడీ విశాఖ టూర్పై విపక్షాల్లో సైతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మోడీ టూర్తో ఏదో జరుగుతుందన్న భ్రమల్లో కూడా విపక్షాలు లేవు. దీంతో అధికారిక పర్యటనలో విపక్షాల గైర్హాజరిని పూర్తిగా వాడుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఎల్లుండి ప్రధాని మోడీ విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడి నుంచే వర్చువల్స్ విధానంలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో ఈ సభకు 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు జనసమీకరణ చేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే ప్రధాని మోడీ సభ పెడుతున్న మైదానం సామర్థ్యం మాత్రం 1.3 లక్షలే. దీంతో ఎదురుగా ఉన్న మరో గ్రౌండ్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా ఇక్కడికి జనాన్ని తరలించాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఇన్ఛార్జీలను కూడా నియమించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణంతో ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన వైజాగ్ సత్తా చాటేలా ప్రధాని మోడీ సభను నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేపట్టడం ద్వారా ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా విశాఖ రాజధానిలో ప్రధాని సభకు ఇక్కడ ప్రజలు విజయవంతం చేశారు కాబట్టి ఇక్కడ రాజధాని పెట్టాలన్న తమ నిర్ణయాన్ని ప్రధానితో ఆమోదముద్ర వేయించాలనేదే జగన్ ప్లాన్గా కనిపిస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ప్రధాని టూర్లో రాజధాని ప్రస్తావన ఉండబోదని చెప్తున్నారు. అయినా విశాఖలో సత్తా చాటుకోవడం ద్వారా విశాఖ రాజధాని ప్రధాని దృష్టి ఆకర్షించేలా వైసీపీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.